హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ బెల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ మేము వెయ్యి కోట్లు పెట్టుబడులు ఉన్నటువంటి కంపెనీలు వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీని వందల్లో తీసుకొచ్చామని అంటాడు లోకేష్ వంద కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు వేలల్లో తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నాడు అసలు వెయ్యి కోట్లు పెట్టినటువంటి ఇండస్ట్రీస్ని వాళ్ళు ప్రారంభోత్సవం చేయడానికి మా నాన్నకి అసలు సమయం ఉండేది కాదని చెప్పి చెప్తున్నాడు అబ్బాయి ఎంత అమాయకుడిగా మాట్లాడుతున్నాడు చెప్పనండి పోనీ ఆ వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఇన్ని ఉన్నాయి వంద కంపెనీలు అన్నాడు కదా ఓ వంద కంపెనీలు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి వంద కోట్ల పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు వెయ్యి పైన ఉన్న వెయ్యి వేలల్లో ఉన్నాయన్నాడు రిలీజ్ చేయమన్నాడు లిస్టు రిలీజ్ చేసి ఇదిగో మా 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 సమయంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలు ఇగో ఇన్ని వందలాది సంస్థలు వచ్చాయి వందల కోట్ల రూపాయలు పెట్టినటువంటి సంస్థలు ఇగో ఇన్ని వేలాది మంది పెట్టుబడిదారులు వచ్చారని చెప్పి రిలీజ్ చేయమని ప్రజలకి రోజు మీకు మీ తండ్రి మీ మీ చంద్రబాబుకేమో ఆయన మతి తప్ప ఆయన మాట్లాడుతున్నాడు నువ్వేమో బాడీ లాస్ కోసం అని చెప్పి వెయిట్ లాస్ కోసం అని చెప్పి మైండ్ లాస్ చేసుకుని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు రోజు నోటికి వచ్చినటువంటి మాటలు ఏది కుంభకోణం ఉంది వారం రోజుల్లో మళ్ళీ ముహూర్తమైన ఏదో అంటే మంగళవారం అన్నాడట నేను మంగళవారం అని చెప్పి చెప్పలేనట్టుంది కుంభకోణం వారం రోజుల్లో కుంభకోణాన్ని బయట పెడతాను ఏం పెడతావు నువ్వు బయట కేవలం విమర్శలు చేసి ప్రభుత్వాన్ని అసలు వాస్తవంగా ఈ వీళ్ళకి తండ్రి కొడుకులు ఇద్దరికీ ఈ రాష్ట్రంలో మేము అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి ఈ రాష్ట్రానికి ఏ మంచి జరగకూడదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకూడదు ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదు ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరగకూడదు రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం అందకూడదు ఈ తాపత్రయం అంటే మేము అధికారంలో ఉంటే మేము మా మనుషులు బాగుండాలి తప్ప రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు రాష్ట్రానికి మంచి జరగకూడదు ఎవరు వస్తారా అండి రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టడానికి కానీ అంటాడు ఎందుకు రారు నువ్వు మీరు ఉన్నప్పుడు ఆ మాఖీ సంస్థ ఏం చెప్పిందో గుర్తులేదా మీకు ఇదే జపాన్కి చెందినటువంటి మాఖీ అసోసియేట్స్ ఏమై ఏ ఏ స్టేట్మెంట్ ఇచ్చిందో మీకు గుర్తులేదా జపాన్ నుంచి ఆ డిజైన్ల కోసం తీసుకుని వచ్చి ఇక్కడ ఎవరినో సినిమా డైరెక్టర్ని కలమన్నాడట చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఈ రా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేద వర్గానికి మేలు జరగకూడదు ప్రాంతాల అభివృద్ధి చెందకూడదు పారిశ్రామికరణ జరగకూడదు కనీసం ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నీ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశాడే పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ రోజన్నా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని కానీ అన్ని ప్రాంతాలకి ప పారిశ్రామిక అభివృద్ధి జరగాలని కానీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది కదా ఆ ప్రాంతాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఎందుకు చేయలేదు ఈరోజు పారిశ్రామికంగా ఈరోజు మన ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉందంటే మనకు ఉన్నటువంటి సముద్ర తీరం సముద్ర తీరం మీద ఉన్నటువంటి పోర్ట్లు మనకు ఉన్నటువంటి లాజిస్టిక్ సపోర్టు నేషనల్ హైవే కనెక్టివిటీసు ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్సు వీటన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని ఎప్పటికప్పుడు మనం ప్రమోట్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు పక్క రాష్ట్రం కూడా లేదా పక్క దేశం కూడా వచ్చి ఎందుకు గుర్తిస్తాడు మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని మనం గుర్తించి దాన్ని ప్రమోట్ చేసి మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకొని ఈరోజు దాదాపు జపాన్కి చెందినటువంటి అనేక సంస్థలు నిన్న కాన్సులేట్ జనరల్ జపాన్కి చెందినటువంటి కాన్సులేట్ జనరల్ కూడా నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని తప్పకుండా మా దేశం నుంచి మిగిలినటువంటి పెట్టుబడిదారులను కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి చెప్తానటువంటి మాట కాన్సులేట్ జనరల్ చెప్పాడు నిన్న ఆయన మాటల్లోనే ఇంగ్లీష్ మీడియమే కదా చదువుకున్నావు నువ్వు లోకేష్ నువ్వు చదివింది ఇంగ్లీష్ మీడియమే కదా ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి విను వారు మాట్లాడినటువంటి మాటలు విను ఇవన్నీ మానేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ప్రజా సంక్షేమం కానీ శ్రేయస్సు కానీ ప్రజల అభివృద్ధి కానీ ప్రజల సంతోషం ఈ నాలుగు స్తంభాల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రంలో పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు దాన్ని చూసి ఓర్వలేవు నువ్వు నీగా అవకాశం ఇచ్చినప్పుడేమో మీరు పనిచేయరు లేనప్పుడేమో రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో మీరు మాట్లాడతారు మీరు ఏం చేశారు అసలు చెప్పండి మీరు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే నాలుగు సార్లు పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి నలభై లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా వైజాగ్లో బోర్కా బోర్కా వాళ్ళు ఉంటారు ఈ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ సూటు బూటు వేసి నువ్వు ఎంఓఎల్ చేసుకుంటే ఎవరు తీసుకొచ్చి పెడతారు పెట్టుబడులు వాళ్ళు తీసుకొని వచ్చి నించోబెట్టి సూటు బూటు బయటని పెట్టి మీ డ్రామా పార్టీ కాబట్టి మీది వాళ్ళు తీసుకొని వచ్చి నించో పెట్టడం ఫోటో తీసుకోవడం ఈయనకి అలా ఫోటోలు తీసుకొని ఈడేమో ఐదు కోట్లు ఈడేమో పది కోట్లు ఈ వెయ్యి కోట్లు పదివేల కోట్లు అని చెప్పి ఫోటోలు తీసి మీకు పేపర్లు ఉన్నాయని చెప్పి టీవీలు ఉన్నాయని చెప్పి చూపించేసి ప్రజలు మోసం చేస్తే ఇంకా ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా అసలు మీరు చెప్పినటువంటి మాటలకి మీరు చేసినటువంటి ఎంఓయూలకి మీరు చెప్పినటువంటి ఫిగర్స్కి జరిగినటువంటి వాస్తవానికి ఒకసారి మీరు దానికి సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్ క్లియర్గా మనం పెట్టుబడి పెట్టేటువంటివి గ్రౌండ్ అయ్యేటువంటివి ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటివి గ్రౌండ్ అయినంత వరకు ఏ ఫిగర్ కూడా బయటికి చెప్పడానికి లేదు కాకి లెక్కలో చెప్పొద్దు ఎక్కడ కూడా మీరు తప్పుడు వార్త తప్పుడు మాటలు కానీ తప్పుడు లెక్కలు కానీ ఎప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఏది వస్తే అదే చెప్దాం అనేటువంటి మాట పదే పది సార్లు చెప్తారు రియలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్పంటాడు గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పంటారు ప్రొడక్షన్లో వచ్చినటువంటి వాటి గురించి పెట్టుబడులు పెట్టేటువంటి వాటి గురించి గ్రౌండ్ అయ్యేటువంటి వాటి గురించి తప్ప మిగిలినవి ఏవి కూడా దయచేసి చెప్పొద్దు వారికి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వం నుంచి అందిద్దాం వారికి చేతునిద్దాం నిన్న మూడు సార్లు నిన్న జరిగినటువంటి ప్రసంగంలో మూడు సార్లు చెప్పాడు మీకు ఏది కావాలన్నా సరే ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ మాత్రమే మీకు దూరంగా ఉంటుంది ఫోన్ కాల్ దూరంలో మీకు ఏ పని కావాలన్నా మీ సంస్థలకి ఇక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి ఏ పారిశ్రామికవేత్తనా ఒక ఫోన్ కాల్తో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తామనేటువంటి మాట చెప్పాడు ఏ ముఖ్యమంత్రి చెప్తారండి ఇలాగా ఈరోజు ఎంఎస్ఎంఈల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈల్కి పాత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా పదిహేడు వందల కోట్ల రూపాయలు గడిచినటువంటి మూడు సంవత్సరాల్లో ఇన్సెంటివ్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వంగా మళ్ళీ ఈ నెల రెండు నెలల్లో మరో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ కూడా విడుదల చేయబోతా ఉన్నాం దాదాపు కేవలం పదమూడు వందల అరవై కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది గడిచినటువంటి మూడు సంవత్సరాల్లో చిన్న పరిశ్రమలకి చేతినివ్వాలి వారికి చేతిగా అండగా నిలబడాలి వారికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి చేప్ వాళ్ళకి చెప్పినటువంటి మాట ప్రకారం వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారిని ఆదుకున్నటువంటి ప్రభుత్వం దాంతోపాటు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిన్న టూర్ జరుగుతున్నప్పుడు ఆ ఇండస్ట్రియల్ టూర్ లోపల ఆ ఇండస్ట్రీ ప్రొడక్షన్ ఏ రకంగా జరుగుతుంది ఆ వాక్ వాక్థ్రూ జరుగుతున్నప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులకు పదే పది సార్లు చెప్పారు ఏదన్నా చేయండి ఏది సపోర్ట్ కావాలని ఇస్తాం స్థానికులకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు దాంట్లో మాత్రం రాజీ పడ్డానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు కంపల్సరీ నూటికి డెబ్బై ఐదు శాతం మంది స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఉండాల్సిందే అది మా చట్టం మేము మేము మా అసెంబ్లీలో బిల్లు పాస్ అన్నటువంటి మాట చెప్పడం జరిగింది మూడు సార్లు చెప్పారు అక్కడ ఉన్నటువంటి గంట సమయంలో ఆ కంపెనీ ప్రతినిధులకి మూడు సార్లు స్థానికులకి ఉద్యోగ అవకాశాలు దేనికి తీసుకొస్తాం పరిశ్రమ పరిశ్రమలు ఇక్కడ స్థానికంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూస్ పెరగాలి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు రావాలి ఇవన్నీ ఈ ఈ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి క్రమంలో అసలు ఏది చేసినా సరే ఏది చేసినా మేమే చేసాం మొన్న అక్కడికి వెళ్ళి అపాచి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఇస్తే అది మేమే మాట్లాడేమంటాడు టీసీఎల్కి ఓపెనింగ్ వెళ్తే అది మేమే చేసామంటాడు నేను యోగ హోమా ప్రారంభోత్సవం చేస్తే అది మేమే చేసామంటాడు మాట్లాడితే ఎక్కడ పని జరుగుతుందో నాకు తెలియగడుగుతాను మాట్లాడితే పని అవుతుందా చేయాల్సిన పని చేస్తే రావాల్సినటువంటి ఇండస్ట్రీలు వచ్చి గ్రౌండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి నలుగురికి ఉద్యోగాలు ఇస్తే అది అని చెప్పుకోవాలి కానీ నేను ఆడితో మాట్లాడాను నేను వీడితో మాట్లాడాను మేము మాట్లాడితే వీళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మాట్లాడితే మేమెందుకు ప్రారంభోత్సవాలు చేస్తాం మేము పని చేస్తాం కాబట్టి భూమి ఇచ్చింది మేము పర్మిషన్లు ఇచ్చింది మేము వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది మా హాయంలో ప్రారంభోత్సవం చేసింది మా హయాంలో మరి మేము చెప్పుకోకపోతే నువ్వేలా చెప్పుకుంటావు నాకు తెలియకడుగుతావు అసలు నువ్వు ఐటీ మినిస్టర్గా పనిచేసావు రాష్ట్రానికి దాదాపు దాదాపు రెండు రెండున్నర సంవత్సరాలు ఏం చేసావు చెప్పు అసలు అసలు నీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అసలు నీ హయాంలో ఏం ఇండస్ట్రీలు తీసుకుని వచ్చావు ఏది చెప్పుకోవడానికి ఏం లేదు ఈరోజు మాట్లాడితే కేవలం విమర్శలు విమర్శలు చేయడం ప్రభుత్వాన్ని ఏదో రకంగా నిందించడం ఈ రాష్ట్రానికి ఏది మంచి జరగకూడదు అనేటువంటి ఆలోచన చేయడం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పెళ్లి కోరితే చంద్రబాబు నాయుడు చావు కోరే రకం రాష్ట్రానికి మంచి జరగకూడదు ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు రాష్ట్రానికి అభివృద్ధి జరగకూడదు ఈ రకమైనటువంటి నిన్న మళ్ళీ ఆయన మాటల్లో అంటాడు ఇక రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాటాలు ఇవ్వాలి భారతంకు వాటాలు ఇవ్వాలి సీఎంఓలో వాటాలు అడుగుతున్నారు అసలు భారతమ్మ ఏం సంబంధం అసలు భారతమ్మ గురించి మాట్లాడుతున్నావు నువ్వు నీకు నీ భార్య బ్రాహ్మణికి ఏదైనా గొడవలు ఉంటే మీరు మీరు తెలుసుకోండి నాకు తెలిసి నీ కొంత రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడవు వీళ్ళు భారతమ్మ గురించి ఏదైనా మాట్లాడితే వీళ్ళు నా భార్య గురించి ఏదైనా మాట్లాడతారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినా ఆ రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడినా కానీ మేము నీ అంత నీచంగా మాట్లాడాలన్నటువంటి ఆలోచన మాకు లేదు నీకు బ్రాహ్మణికి ఏదైనా తగులు ఉంటే మీ నాన్నని మీ మా బాలకృష్ణని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకో నువ్వు తిట్టలేక మాతో మీ నీ భార్యను తిట్టించాలనేటువంటి తాపత్రయం నీలో నిన్న కనబడింది వాళ్ళు భారతమ్మ ఏ రోజన్నా రాజకీయాల్లో బయట కనబడ్డారా నీకు ఎక్కడైనా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా ఏ రోజన్నా బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా నువ్వు నీకు నోటుకు వచ్చినట్టు ఇంకొకసారి భారతమ్మ గురించి కానీ మాట్లాడితే రాజకీయంగా ఉన్నాం కాబట్టి మా గురించి ఏదైనా మాట్లాడతాం పార్టీ గురించి ఏదైనా మాట్లాడతాం ప్రభుత్వం గురించి ఏదైనా మాట్లాడతాం మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా ఉండి ఇంట్లో నిన్ను కానీ మీ నాన్న కానీ ఏమన్నా అంటే మళ్ళీ ఇద్దరు కూర్చొని బోర్మని ఏడుస్తారు అది మాతో అనిపించుకోవడం ఎందుకు మీరు ఏడడం ఎందుకు అసలు నా భారతదేశ చరిత్రలో అసలు ఒక నాయకుడు రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కూర్చొని ఏడడం ఏంటి నాకు అడుగుతాను ఈరోజు ఈ పరిస్థితుల్లో మీరు మీ నాయకత్వం నడుపుతూ ఉన్నారు సో ఎవరినొకరిని ఇన్వాల్వ్ చేయాలి ఒక బురద జల్లేద్దాం బురద జల్లేస్తే వాళ్ళే తుడుచుకుంటారు అనేటువంటి అభిప్రాయంతో మీరు మీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో ఈ రకమైనటువంటి విమర్శలు ఇకనైనా మానుకుంటే మంచిది